हाई फ्रेंड्स, वेलकम टू सुनीता किचन्स। मन चैनल ट्रेडिशनल स्वीट रेसिपी गुरिंचि तेलुसुकुंदामु। अदेंटंटे कज्जिकायलंडि, चाला क्रंची गा टेस्टी गा चाला बागुंटायि, तिने कोद्दी तिनालनिपिस्तुंदि। मन तेलुगुवारि पिंडि वंटल्लो ई कज्जिकायलु कूडा ఒక రెసిపీ అండి. దీనిని గర్చలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా వేసుకుందాము. ఈ మైదాని ముందుగానే జల్లించి పెట్టుకోండి. కజ్జికాయలు పర్ఫెక్ట్గా రావాలంటే మైదాతోనే చేసుకోవాలండి. ఒకవేళ మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండినైనా వాడచ్చు. ఇప్పుడైతే నేను ఇందులోకి బాగా వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. బాగా వేడి చేసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవడం వల్ల కజ్జికాయల పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ఇప్పుడైతే స్పూన్తో ఒకసారి కలుపుకొని ఇప్పుడు చేతితో బాగా కలుపుకుందాము. ఈ నెయ్యి కాస్త చల్లారిన తర్వాత ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. మనం చేతితో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ముద్దలాగా కట్టినట్లయితే ఈ నెయ్యి అనేది సరిపోయినట్లు. ఒకవేళ ఇలా కాకపోతే ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుందాము. మరీ సాఫ్ట్గా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ పిండిని. ఇక్కడ మీరు గమనించినట్లయితే పిండి చూడండి మీడియం సాఫ్ట్గా ఉందండి. ఇలా కలుపుకుంటే చాలు. దీని మీద మరి కొద్దిగా 1 టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది పైనంతా కూడా అప్లై చేసుకొని దీని మీద ఒక గిన్నె కానీ మూత కానీ పెట్టుకొని ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు పిండి అనేది ఇంకా సాఫ్ట్గా తయారైపోతుంది. ఒక 1/2 గంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల పుట్నాలు వేసుకోవాలండి. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కదా, కాబట్టి 2 కప్పుల పుట్నాలు తీసుకోవాలి. ఈ పుట్నాలని మనం మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని కాస్త దంచి వేసుకోండి. ఒకేసారి పెద్ద గడ్డలు వేసుకుంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఈ బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిలో వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ కజ్జికాయల కోసం మీరు పొడి బెల్లాన్ని తీసుకోండి. మనకి జిగురు బెల్లం దొరుకుతుంది కదండి, అది తీసుకోవద్దండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 1 చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకుందాము. ఇవన్నీ కూడా ఈ పుట్నాల పిండిలో కలిసే విధంగా. ఉప్పు అనేది 1 చిటికెడు యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ ఐటెం అనేది ఇంకా టేస్టీగా వస్తుందండి. పిండి అనేది అంటే స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము. 1/2 గంట తర్వాత చూస్తే పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారైంది చూడండి. ఇలా సాఫ్ట్గా ఉన్న పిండిని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాము. చూస్తున్నారు కదా, పిండి మిశ్రమాన్ని అంతా కూడా నేను ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా తయారు చేసి పెట్టాను. వీటి మీద మూత పెట్టేసి పక్కన పెట్టండి ఆరిపోకుండా. ఇప్పుడైతే ఒక చిన్న ఉండ తీసుకొని ఇలాగా మధ్య మధ్యలో కొద్దిగా మైదా పిండిని వేసుకుంటూ పల్చడి చపాతీలా ఒత్తుకోవాలండి. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రాకపోయినా పర్వాలేదు, కొద్దిగా రౌండ్ షేప్ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, పల్చడి చపాతీలా ఉత్తుకున్న తర్వాత దీని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టుకుందాము. తయారు చేసి పెట్టుకున్నది 1-3 టీ స్పూన్లు పెట్టుకోండి. తర్వాత ఈ చపాతీ ఎడ్జెస్ వైపు మనం కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి. వాటర్ని ఈ చపాతీకి అప్లై చేసిన తర్వాత మనం రెండే వైపుకి ఇలాగ మడుచుకోవాలి చపాతీని, స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. అంతేనండి, కజ్జికాయ షేప్ అనేది వచ్చేసింది చూడండి. ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాగ పిజ్జా కట్టర్ కానీ లేదా ఒక షార్ప్ నైఫ్ తీసుకొని అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోండి. చూస్తున్నారా, ప్లెయిన్గా ఉండే కజ్జికాయ అనేది రెడీ అయిపోయింది. మీకు ఏదైనా డిజైన్ కావాలనుకుంటే ఇలాగ ఒక ఫోర్క్ తీసుకొని అంచుల వెంట ఒత్తుకోండి, మంచి షేప్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అంతేనండి, కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది మీకు కష్టంగా ఉన్నట్లయితే కజ్జికాయ మౌల్డ్ అనేవి మనకి షాప్స్లో బయట దొరుకుతాయండి, అలాంటివి తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు. కానీ కజ్జికాయ మౌల్డ్ అందరి ఇళ్ళల్లో ఉండదు కదండి, అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోండి. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలాగా మనం రెండే వైపుకి మడుచుకున్నప్పుడు పర్ఫెక్ట్ షేప్ రానప్పుడు మరొకసారి ఇలాగా నైఫ్ తీసుకొని మంచి షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అండి. అంతే, మంచి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదా ఫోర్క్తో ఇలాగ అంచులన్నీ కూడా ఇలాగ ఒత్తుకొని ఇంకొక డిజైన్ లాగా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇలాగైతే నేను అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టాను చూడండి. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే క్రంచీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఈలోపు ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది.
ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని కడాయికి సరిపడగా కజ్జికాయలు మనం యాడ్ చేసుకుందాము. వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి, అప్పుడే మనకి బాగా క్రంచీగా వస్తాయి. వీటిని మధ్య మధ్యలో రెండే వైపు కూడా తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాము. కాసేపటి తర్వాత చూస్తే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వచ్చాయి. వెంటనే వీటిని కిచెన్ డిషెస్లోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. ఈ కజ్జికాయలు చెప్పాలంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇలాగే నేను మిగతా అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత క్రంచీగా వచ్చాయనేది. చాలా క్రంచీగా వచ్చాయండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీటిని మనం 8-8 కంటైనర్లో పెట్టుకుని నెల రోజుల వరకు తినొచ్చు, ఏమీ పాడవవు. ఓకే అండి, ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.